అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకు ఒక మంచి మొక్కని పరిచయం చేస్తూ ఆ మొక్క ద్వారా వచ్చినటువంటి ఫలాన్ని దాని యొక్క రివ్యూని మీ ముందుకు పెట్టడానికి ఈరోజు వీడియో చేస్తున్నాను. మా ఇంట్లో ఇంచుమించు 3 రకాల లెమన్ ప్లాంట్స్ ఉన్నాయి. అందులో వచ్చేసి బాలాజీ నిమ్మ, ఇది అప్రాక్సిమేట్లీ ఇయర్ మొత్తం కూడా కాస్తుంది. తర్వాత సీడ్లెస్ నిమ్మ, అందులో గింజలు ఉండవు, అది కూడా బాగానే ఉంటుంది. సో ఈ రెండింటికంటే బెస్ట్ క్వాలిటీ, ఒక స్పెషాలిటీ ఉన్నటువంటి నిమ్మ ఏంటంటే గంధరాజ్ నిమ్మ. మేబీ నాకు తెలిసి అయితే ఇట్లాంటి మొక్కల్ని కలెక్ట్ చేసిన వాళ్ళు తక్కువ అని నేను అనుకుంటున్నాను. సో చాలామంది కూడా ఉండొచ్చు, అట్లాంటి వాళ్ళలో నేను ఒకని. సో వెరైటీగా ఉంటుందని చెప్పి ఈ యొక్క నిమ్మ ప్లాంట్ని గత 2 ఇయర్స్ బ్యాక్ కలెక్ట్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఆ నిమ్మ, నిజంగానే గంధరాజు నిమ్మ స్పెషల్ ఏంటంటే సువాసన వస్తుంది. దీని ఆకులు చూసినా మనకి ఒక రకమైనటువంటి గుడ్ స్మెల్ అనేది మనకి వస్తుంది. చాలా ఒక టైప్ ఆఫ్ మంచి స్మెల్ అన్నమాట, మనం ఆస్వాదించదగినటువంటి స్మెల్ ఈ ఆకులో ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఈ కాయలో కూడా అదే స్మెల్ ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి సమాచారం మనకి ఎక్కువగా వెస్ట్ బెంగాల్ లేదా బంగ్లాదేశ్లో దొరుకుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసేది ఈ టైప్ ఆఫ్ నిమ్మనే. ఒకవేళ కనుక వాళ్ళు మాంసాహారం కనుక తీసుకున్నారనుకోండి, ఆ మాంసాహారంలో కంపల్సరీ ఈ గంధరాజ్ నిమ్మ కాయ ముక్కలు కోసి అందులో యాడ్ చేసుకొని కంపల్సరీ వాళ్ళు ఆహారం తీసుకుంటారు. కాబట్టి ఈరోజు వాళ్ళు చెప్పినట్టుగా నిజంగానే ఈ నిమ్మలో అంత క్వాలిటీ ఉన్నటువంటి గుడ్ స్మెల్ మంచి ఉందా లేదా అనేటువంటి విషయాన్ని ఈరోజు మీకు అందరికీ చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. ఓకే అండి, ఇప్పుడు ఈ వీడియోలో మంచి విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే అండి, ఇప్పుడు దీన్ని తీసుకున్నాను కదా, దీన్ని నేనైతే లెమన్ జ్యూస్ చేసి అది ఎలా ఉందో మీకు చెప్తాను. ఓకే అండి, కాయ చెట్టుకు దింపినాం కదా, ఒకసారి చూద్దాం దీని రివ్యూ. గింజలు కూడా తక్కువనే ఉన్నాయి. మరొకసారి ఈ కాయని నాన్ వెజ్లో యూజ్ చేస్తూ ఎలా ఉందో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈసారికి మాత్రం లెమన్ జ్యూస్ మాత్రం చేసి చూపిస్తాను, దాని టేస్ట్ ఎలా ఉందనేది చూస్తాను. ఓకే అండి, ఒక గ్లాసులో వాటర్ తీసుకున్నా, వాటర్లో ఈ జ్యూస్ బిండుతున్నా. చాలా చాలా బాగుంది. మనకు బయట దొబ్బ నిమ్మకాయలన్నీ దొరుకుతాయి కదా, అవి ఒక టైప్లో ఉంటాయి, అసలు టేస్ట్ బాగోదు. సో గంధరాజు నిమ్మ మాత్రం ఎక్సలెంట్. మీరు హ్యాపీగా టెరెస్ గార్డెన్లో కానీ, పోతే మన
రైతులు వాళ్ళ పొలాలు కానీ కల్టివేట్ హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకే అండి.